విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అన్మ్యాన్డ్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నల్వాల కిషన్ డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ జిల్లా కమిటీ లోపల కర్నాల్ అనిల్ కుమార్ జిల్లా అధ్యక్షులుగా, అదేవిధంగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ, అదే విధంగా జనరల్ సెక్రటరీగా నర్ర శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా కళ్యాణం సంపత్ కుమార్ ట్రెజరర్గా ఈ సిరిసిల్ల జిల్లా రోటరీ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నిక లోపల ఈ సమావేశం లోపల అన్మ్యాన్ వర్కర్ల సమస్యల మీద, అదే విధంగా ఆర్టిజన్ కార్మికుల సమస్యల మీద, అదే విధంగా 2011 బ్యాచ్ జేఎల్ఎంల ఏరియల్స్ విషయంలో పోరాటం చేయాలనేది, అంతేకాకుండా ఆర్టిజన్ కార్మికుల సమస్యల మీద, అదే విధంగా ప్రమోషన్లు కూడా ఈ ఎన్పిటిసిఎల్ కంపెనీ పరిధిలో ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ఆ ప్రమోషన్లు కూడా తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ కరీంనగర్ జిల్లా కమిటీగా కోరడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో అన్మ్యాన్ కార్మికులకు కానీ బీసీరెడ్ కార్మికులకు కానీ ఏదైనా అన్మ్యాన్లను ఆర్టిజన్గా గుర్తించకుండా పోతే మాత్రం రాబోయే రోజుల్లో మేము మా యూనియన్గా పోరాటం సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రైవేటీకరణను ఎదుర్కోవడానికి కూడా యునైటెడ్ ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ సిఎల్టుగా ముందుంటామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేపు పిఆర్సి లోపల కార్మికులందరికీ తగు న్యాయం జరగాలని కోరుతా ఉన్నాం.